ప్రభుత్వ అధికారుల తీరుతో రైతులకు కన్నీళ్లు మాత్రమే మిగిలాయని, రైతుల పొలాలు తడిపే నీళ్లు మాత్రం రాలేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో వేల ఎకరాలకి పంటలకు పండించేందుకు రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కొంతమంది జీవితంలో వెలుగు ఇంకొంతమంది రైతుల జీవితంలో చీకటి మాదిరిగా ఆంధ్రనివ అధికారుల వైఖరి ఈరోజు దేవనకొండ మండలానికి శాపంగా మారింది. మరి 40,000 ఎకరాలకు పైగా నీళ్లు ఇవ్వాల్సిన చోట మరి ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తున్నారు అనేది కూడా ఆంధ్రనివ అధికారులు ఉన్న కాలవల్నే పూర్తి చేసి నీళ్లు ఇవ్వలేని నిర్లక్ష్యంతో మరి ప్రవర్తించడం వల్ల ఈరోజు రైతులు మరి కాలవలు ఉన్న చోట కూడా నీళ్లు రాక మరి నీళ్లు కట్టుకునేటువంటి పరిస్థితులు లేక వర్షం లేని పరిస్థితుల్లో మరి రైతులు పంటలన్నీ ఎండిపోతుంటే మరి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు పక్కనే కాలువలు ఉన్నా కూడా నీళ్లు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరి ఈ సందర్భంగానే రైతు సంఘం ఆధ్వర్యంలో మరి ఈ జిల్లాలో కరువుని మరి పక్కకి తో మరి కరువును అంతా కూడా పాలగోలే విధంగా మరి కరువును నివారించేందుకు మరి జిల్లాలో 106 చెరువులకు నీళ్లు నింపాలని చెప్పి రైతు సంఘం ఆధ్వర్యంలో మరి నిన్నటి నుంచి చెరువుల పరిశీలన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి రేపు ఈ చెరువుల పరిశీలన కార్యక్రమాన్ని మరి రాష్ట్ర జిల్లా నాయకులందరూ కూడా హాజరవుతారు. మరి ఈ సందర్భంగానే మరి దేవనకొండ మండలంలో ఉన్నటువంటి చెరువులన్నిటికీ కూడా నీళ్లు నింపి మరి వాటి ద్వారా మరి రైతులు ప్రతి ఒక్క రైతు పంట పొలాలకు కూడా నీళ్లు ఇచ్చి ఈ కరువు కష్టకాలంలో రైతులను ఆదుకోవాలని చెప్పి రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.